వైసీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. విజయవాడలో కానీ అమరావతిలో కానీ ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తానని చెప్తాం. దాది కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ శిల్పారామం కొత్త శిల్పారామంకి ల్యాండ్ అలొకేషన్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది శిల్పారామం. ఇవి కాకుండా పీపీపీలో ఎవరైనా వస్తే శ్రీకాకుళం కానీ కడప కానీ ఎక్కడెక్కడ సార్ 5 ప్లేస్ కదా, ఎక్కడ ప్లేస్ రాసుకున్నారు, ఇందా రాసుకున్నారు, ఏది ఇవ్వండి అవి పేపర్లు. విశాఖపట్నం తిరుపతిలో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ శిల్పారామం ఉంది. ఇది కాకుండా దానికి ఒక స్టార్ హోటల్ ఇంకా ఒక గ్రాండ్గా చేయడానికి కూడా పీపీపీలో గతంలో ప్రపోజల్ కొంతవరకు వచ్చి ఆగింది. మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఒకసారి అది కనుక వైబుల్ ప్రాజెక్ట్ అయితే తప్పనిసరిగా ఒక పెద్ద విశాఖపట్నం తిరుపతిలో చేయాలని, అలా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే కనుక విజయవాడలో కూడా చేయాలని. వీటితో పాటు ఇంకెక్కడ ఇంకే విలేజెస్ శిల్పారామ కడప కడప కర్నూలు మిగిలిన జిల్లాలో కూడా చేయాలనేది ఒక ఐడియా ఉంది శిల్పారామ. అది కల్చర్ గురించి. తర్వాత స్పోర్ట్స్, స్పోర్ట్స్ కంటే ముందు ఈ ఆర్కియాలజీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అది కూడా ఒక బాపు మ్యూజియం ఇక్కడ విజయవాడలోనే కట్టడం జరిగింది. అది కూడా నెల రోజుల్లో ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏనిషియంట్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో పురాతన దేవాలయాలని వాటిని టూరిజం సర్క్యూట్లో తీసుకుని వాటిని టూరిజం ద్వారా కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ టీటీడీ ద్వారా కానీ వాటిని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే ఏనిషియంట్ టెంపుల్స్, వాటిని తప్పనిసరిగా అభివృద్ధి చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఈ స్పోర్ట్స్లో కూడా ఒక 7 ఏదో లిస్ట్ ఏది స్టేడియమ్స్ కానీ ఒక లిస్ట్ ఇచ్చారు కదా కేవీకేస్ కాన్సెప్ట్ లిస్ట్ ఉంది, అది ఇచ్చారు కదా ఎక్కడ పెట్టారు అది. ఈ కేవీకేస్ కూడా ఆల్రెడీ కొన్ని 1-7 కేవీకేస్ ఈ నెల వచ్చే నెలలో వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా యూనివర్సిటీ స్థాయిలో కూడా ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కూడా ఒక మంచి ట్రాక్ వేశారు ఒక ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేయడానికి. అలా ప్రతి యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తోటి ప్రతి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం కావచ్చు, పద్మావతి యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఏ రకంగా అభివృద్ధి చేశారో ఆ రకంగా యూనివర్సిటీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తోటి ఒక ఇంటర్నేషనల్ ట్రాక్స్ వేయటం కానీ తర్వాత స్టేడియమ్స్ని డెవలప్ చేయడం కానీ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ సంబంధిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్తో కూడా మాట్లాడి యూనివర్సిటీలో కూడా ఈ క్రీడలకి ఒక అంతర్జాతీయ స్థాయిలో స్టేడియమ్స్ని కానీ ట్రాక్స్ కానీ డెవలప్ చేసి యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థుల్ని, బయట విద్యార్థులను కూడా ప్రోత్సాహం అందజేయడం జరుగుతుంది శాప్ ద్వారా. ఇదే కాకుండా అలహాబాద్లో కట్టారంట పీపీపీ మోడల్లో చెప్పారు ఇప్పుడు సిఎస్ గారు. అలానే ఎవరైనా ముందుకొస్తే విజయవాడ కానీ గుంటూరు కానీ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ అథారిటీ. ఆ ప్రైమ్ ల్యాండ్స్ స్పోర్ట్స్ అథారిటీ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి పీపీపీలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో స్టేడియమ్స్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పమని చెప్పారు. తర్వాత